అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి కమ్ ఆన్ ఎక్స్‌క్యూజ్ మీ సర్ నమస్తే సర్ నమస్తే అండి సర్ నా పేరు రాజేశ్వరి నేను టీవీ 9 ని చూస్తున్నాను సర్ ప్రజలంతా మీ ప్రభుత్వం పంతీరు బాగుందని అంటున్నారు దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సర్ బాగుందని మీరే చెప్తున్నారుగా రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది బట్ నేను చాలా సార్లు మా పార్టీ మీటింగ్స్ లో చెప్పాను మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య వైద్యం తాగునీరు సాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అందరికీ సమానంగా అందిస్తాం ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం స్త్రీ పరిరక్షణ చట్టాన్ని ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం థాంక్యూ సర్ విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్స్ అండి థాంక్యూ సర్ తీసుకొస్తాడు ఎందుకు తీసుకురాడు ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాలే కాదు మగాళ్ళు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యా బాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం ప్రజలందరికీ సేవలు చేస్తాం యా డైరెక్టర్ కట్ చెప్పవా సారీ సార్ సూపర్ సార్ సూపర్ కట్ 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 అమ్మా నేను వెళ్ళొస్తానే ఆ వస్తున్నాను ఉండరా ఒరే రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను పేది వదలకుండా తిను ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్స్ చేస్తావు ఒక పెరుగన్నం చాలన్నాను కదా వెరీ నాగన్న నీ ఆకలి నాకు తెలియదురా గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు నువ్వు ఊరుకోవయ్యా ఎప్పుడింతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు చివరికి మిగిలేదు కూడా అదే లేదే పోలేరు ఊరుకోవయ్యా ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా వెళ్ళొస్తానా మంచిది నాయన రే వెంకటో ఇర్రా పట్నంలో నీ ఫ్రెండ్ కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని ఏటైందా విషయం ఇంకా ఏం తెలియలేదు నానా ఎంక్వైరీ చేస్తున్నారు సరే పోయిరా మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు సరే నానా హలో హాయ్ సర్ హే రాజీ కమ్ ఆన్ సర్ హి ఇస్ మిస్టర్ అమర్ మై ఫ్రెండ్ హలో సర్ రండి థాంక్యూ సర్ ఏంటి మధ్య కనిపించట్లేదు హాయ్ హాయ్ సర్ నేను చాలా బిజీగా ఉన్నాను సర్ అందుకే నువ్వేదైనా నా ఫ్రెండ్ అమర్ ఉన్నాడు కదా ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్ ఓ చక్రపాణి అనే వ్యక్తి అమర్ ని మోసం చేశాడు సార్ అవును సార్ ఓ దట్స్ బ్యాడ్ మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తను ఏం చేస్తున్నాడు ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్ ఓ మై గాడ్ అవును సార్ సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే చూడండి బ్రదర్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి ఇక నుంచి మీ బాధ్యత నాది సరేనా థాంక్ యూ సార్ నన్ను ఆశీర్వదించు నాకు ఇలాంటి నచ్చ
నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను ఆ దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే తప్పకుండా సార్ ఆ వస్తానే ఆ ఓకేరా ఓకే సార్ లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి అలాగే అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా చేద్దాం ఓకేనా ఓకే థాంక్యూ సార్ వస్తానా బై కమ్ ఆన్ బై కంగ్రెస్ థాంక్యూ ఇప్పుడు వెళ్ళ ఫీల్ అవుతున్నా మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి యు బాస్టర్డ్ అవుట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ Get out from here. Tamhi garam gaako. Chippe din ko.